వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. గజ్వేల్ పట్టణంలోని సమీకృత మార్కెట్ ముందు బీజేపీ నాయకుల నిరసన. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సమీకృత మార్కెట్ ముందు కమ్మరి శ్రీను ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19.50 కోట్ల నిర్మించిన ఈ సమీకృత మార్కెటు ఇంతవరకు ప్రారంభించడం లేదని, నిరుపేద రైతులకు ఎండలో తిరగడం, వాంతులు కావడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని, ఈ మార్కెట్ నిర్మించి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. వారం రోజుల్లో ఈ మార్కెట్ ప్రారంభించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని తెలిపారు. బీజేపీ నాయకులు అలాగే వేల కోట్లు వెచ్చించి ఎడ్యుకేషన్ ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ ప్రారంభించకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సీఎం కేసీఆర్ స్పందించి సమీకృత మార్కెట్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి వారు లేన శ్రీ కల్వకుంటి చంద్రశేఖర్ రావు గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు అని చెప్పుకోవడానికి, ఎక్కడో ఏ కాన్ఫరెన్స్ పోయినా కూడా గజ్వేల్లో ఎంతో డెవలప్మెంట్ అందరి కళ్ళలో అట్లా కనిపిస్తుంది. కానీ ఇక్కడ వంద కోట్లకు వెంచించి ఇవాళ సమీకృత భవనాలు ఏంది, ఇంకా మిగతా భవనాలు ఎన్నో ఇవాళ కంప్లీట్ అయ్యి 2 నుంచి 3 సంవత్సరాలు అవుతుంది. మరి ముఖ్యమంత్రి వారి కన్ను ఎందుకు రావడం లేదు? ఇక్కడికి కూతవేటు దూరంలో ఆయన ఫామ్ హౌస్, ఇంత 10 నిమిషాల దూరంలో ఫామ్ హౌస్, వారానికి 3 సార్లు ఫామ్ హౌస్లో వచ్చిపోతుంటాడు. మరి గజ్వేల్ ఆయన నియోజకవర్గం అని మర్చిపోయాడా, లేకపోతే కరీంనగర్ నుంచి నిలబడి అనుకున్నాడా? మరి కరీంనగర్ సీఎం గారు చెప్పాలి, ఇక్కడికి వచ్చి వెంటనే వారం లోపు మన ముఖ్యమంత్రి వారిలా ఎవరు వచ్చి ఓపెన్ చేస్తారో చేయాలి. లేని ఎడలా మేము వారం తర్వాత మేము బీజేపీ ఆధ్వర్యంలో మేమే ఓపెన్ చేసి రైతులకు ఈ సమస్యల నుంచి, ఏదైతే ఎండలు వానలు నడుస్తున్న రైతులను సమస్యల నుండి మేమే లోపలికి పంపించి అందరి రైతులకు వాళ్ళకు అందరికి ఉపయోగపడే విధంగా మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులారని మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఎందుకు ముఖ్యమంత్రి వారికి దృష్టికి ఎందుకు తీసుకోవడం లేదు? ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయిందండి, ఇంతవరకు కంప్లీట్ అయిపోయి, మరి ఇది కంప్లీట్ అయింది సార్, మీరు ఓపెన్ చేయాలి, మీ ద్వారా ఎవరైనా ఓపెన్ చేయండి సార్ అని మీరు ఎందుకు అలా దృష్టికి తీసుకెళ్ళడం ఈ సందర్భంగా మేము అడుగుతాం. ఈ నాయకులకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం, తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల 6 నెలలు గడుస్తున్న ఇంతవరకు 119 నియోజకవర్గాల ప్రజలు ఏమనుకుంటున్నారంటే, గజ్వేల్ లాగా మమ్మల్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. కానీ గజ్వేల్లో అభివృద్ధి శూన్యమని భాజపదార్థంగా మేము చెప్తున్నాము. అలాగే ఈ 19.50 కోట్లతో వెచ్చించిన ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డును 4 సంవత్సరాలైనా కనీసం దీన్ని ప్రారంభించే నాదులు లేడు. స్వస్థమే ఒక వారం రోజులుగా దీనిపై నిర్ణయం తీసుకోకపోతే, ఇదే వారం రోజుల తర్వాత భారతీయ జనతా పార్టీ గజ్వేల్ పక్షాన ఇక్కడనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని ఈ సందర్భంగా మా పెద్దలము కూడా చెప్తున్నాము. అలాగే గజ్వేల్లోకి సంబంధించిన అభివృద్ధి విషయం అయితే, గజ్వేల్కి రింగ్ రోడ్ శాంక్షన్ అయ్యి సెప్టెంబర్ 17న శాంక్షన్ అయింది. 223 కోట్లతో శాంక్షన్ అయ్యి గజ్వేల్ చుట్టూ మొత్తం 23 కిలోమీటర్ల చుట్టూ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది. అప్పటి తెరాస ప్రభుత్వమే 223 కోట్లు శాంక్షన్ చేసి అది డిసెంబర్ 17 నాటికి పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అయినా సెప్టెంబర్ 2019 వచ్చిన ఇంతవరకు దాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. అలాగే మీరు ఇంకోటి చూసుకుంటే, మహదీ ఆడిటోరియం కానీ 19.85 కోట్లు పెట్టి అది కట్టారు, అది ఇంకా అది ఓపెన్ చేయలేదు, అది బీటలు పాడిన పరిస్థితి మీ మీడియా మిత్రులందరూ తెలిసిందే. ఇప్పుడు దానికి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తారు. దయచేసి కేసీఆర్ గారు వెంటనే ఈ తక్షణ గజ్వేల్లో ఉన్న కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టించిన నిర్మాణాలు వెంబడి ఓపెన్ చేయాలి. లేని పక్షంలో కరెక్ట్ వారం రోజుల వచ్చే బుధవారం లేదా గురువారం నాడు ఇదే ప్లేస్ లో మేము ఆమరణ నిరాదరణ కూర్చుంటామని తెలియజేస్తున్నాం. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు, అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్ సార్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774 9246567910.